अत्तम्मा टीवी की स्वागत। अत्तम्मा टीवी सेमिया लड्डू लेदा वर्मिसली लड्डू इला तैयार चेलो नेर्चुकुंदाम। एंत टेस्टीगा उंडे लड्डू ईजीगा तैयार चेसुकोवच्चु। लड्डू तैयारी कोसम कावाल्सिन पदार्थालु सेमिया ओक कप्पु, इक्कड नेनु सन्न सेमिया तीसुकुन्नानु, पंचदार पोडी अर कप्पु। వీటికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అవసరమవుతాయి, ఒక్కొక్కటిగా చూద్దాం। లడ్డూలు చుట్టుకోవడానికి తగినంత నెయ్యి, ఎండు కొబ్బరి ముక్క బాగా తరిగి పెట్టుకున్నది అర కప్పు, బెల్లం అర కప్పు, పుట్నాలు 2 టేబుల్ స్పూన్లు, గార్నిష్ కోసం సరిపడినన్న జీడిపప్పులు। ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం। ముందుగా సేమియాని వేపుకోవాలి। స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయండి। అది వేడైన తర్వాత వేరుశనగ పప్పులు వేసుకొని బాగా వేయించాలి। ఇవి బాగా వేగేంత వరకు వేపుకోవాలి। తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి। ఇవి కాస్త చల్లారాలి। చల్లారిన తర్వాత తొక్కలు దిద్దాము। అదే పాన్లో పుట్నాలు వేయండి। వీటిని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు, అవి కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించండి। ఆ తర్వాత ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఈ రెండు ఒక నిమిషం పాటు వేపాలి। ఇవన్నీ డ్రైగానే వేయించాలి। వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే పాన్లో వెర్మిసెల్లి వేసి వేయించుకోవాలి। ఇక్కడ నేను సన్న సేమియా వాడుతున్నాను, మీకు అందుబాటులో ఉన్న ఏ సేమియానైనా వేసుకోవచ్చు। ఇది బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుతూ వేయించుకోవాలి। మాడిపోకుండా జాగ్రత్త పడాలి। ఇలా వేగిన సేమియాని ప్లేట్ లో తీసుకొని పెట్టుకోండి। పల్లీలని తొక్కవలిచి పెట్టుకోండి। తర్వాత ఒక మిక్సీ జార్ లో ఇవన్నీ వేయాలి, పుట్నాలు, ఎండు కొబ్బరి, అలాగే వేయించుకున్న సేమియా। వేయించి తొక్కలు తీసి పెట్టుకున్న పల్లీలు, బెల్లం, బెల్లాన్ని తరిగి వేసుకోండి। పూర్తిగా బెల్లంతోనే చేసుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చు। బెల్లం కావాలనుకుంటే షుగర్ పౌడర్ కూడా వేసుకొని మూత పెట్టి బాగా గ్రైండ్ చేయాలి। ఈ విధంగా పెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి। దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఎంత క్విక్గా అయిపోయే ఈ లడ్డూలు మరింత టేస్టీగా ఉంటాయి। వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి। ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి। అందులో కాగబెట్టుకున్న నెయ్యిని పోస్తూ లడ్డూలు చుట్టుకోవాలి। కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూల్ని చుట్టుకోవాలి। రౌండ్ షేప్ వచ్చేంత వరకు చుట్టాలి। ఆ తర్వాత వేయించుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు। ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి। అవసరం అనుకుంటే మరింత నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టాలి। ఈ వారం రోజుల వరకు ఎంతో టేస్టీగా ఉంటాయి। చాలా త్వరగా అయిపోయే ఈ స్నాక్ ఐటెం మీరు కూడా ట్రై చేయండి। అంతే, ఎంతో రుచికరమైన సేమియా లడ్డూలు రెడీ అయిపోయినాయి। వీటిని కాజులతో గార్నిష్ చేసుకోండి। రుచికరమైన ఈ సేమియా లడ్డూలు వారం రోజుల వరకు ఎంతో బాగుంటాయి, కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయాలి। రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ .com ని చూడగలరు। ధన్యవాదములు।